ఈరోజు యాక్టర్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని కూల్చేయడం జరుగుతుందని ఇప్పుడే విన్నాను. ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అది లీగల్గా కానీ కూల్చడం కరెక్టే, అది కరేజియస్ డెసిషనే. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముగ్గురు పెద్ద నేతలు వాళ్ళే కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నేను 1 మంత్ టైం ఇస్తున్నాను దానికి, అవి కూల్చకపోతే నేను తెలంగాణ హైకోర్టులో వెళ్ళేసి రేవంత్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేసి అవి కూల్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. చెప్పాను కదా లాస్ట్ మంత్ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇల్లీగల్గా చట్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందరూ కేవలం దానవ నాగేంద్రనే తిరుగుతారు, దానవ నాగేంద్ర చేరాడని. దానవ నాగేంద్రతో సహా ఇంకొక 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, మరి అది చట్ట విరుద్ధం అని ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో నేను పిల్లేసిన సంగతి తెలుసు. అది ఈ లాస్ట్ వీకే నేను ఆర్గ్యూ చేయాలి, కానీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కొరకు పిల్లేసి ఇతర మ్యాటర్స్ ఏపీ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఎలక్షన్ పిటిషన్ ఆర్గ్యూ చేసినందువల్ల ఇది నేను టేకప్ చేయలేకపోయాను. ఒకే పర్సన్ని సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టులో తిరిగినందుకు. రెండో విషయం రేవంత్ రెడ్డితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ముఖ్యమంత్రి అయితే 9 నెలలు అయింది, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు, బిల్డింగ్లు కూల్చడం చాలా ఈజీ, అమెరికాలో ట్విన్ టవర్స్ నే పేరు ఊరు లేని అల్ఖాయిదా 1900 కుర్రలు వెళ్ళి 1,00,000 కోట్ల విలువైన ట్విన్ టవర్స్ కూల్చేశారు, 2 కంపెనీ ఎక్కువ ఎంతలో 30 సెకండ్లో. కానీ ఆ ట్విన్ టవర్స్ కట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. మరి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 9 నెలల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని కంపెనీలు కట్టారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు, ఆ ఇచ్చిన 6 వాగ్దానాలు 420 ఏమయ్యాయి అని ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారు. మీ తమ్ముడు రేవంత్ రెడ్డి ఎందుకు వదిలేస్తున్నారు అని, అందుకనే తమ్ముడితో చెప్పా నెలకి 10 నుంచి 100 కంపెనీలు తెద్దాం, ప్రతి నెల 3-4 రోజులు ప్రయాణం చేద్దామంటే తమ్ముడు ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు బిజీ అంతా కూల్చడంలో, అందరూ అంటున్నారు దోచుకోవడంలో, ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కూల్చేస్తున్నారని ఆరోపణలు కూడా ఇప్పుడు ఒక ఆయన రిపోర్టర్ నాకు కాల్ చేసి చెప్పారు, అది నిజమో కాదు నాకు తెలియదు. సో కట్టాం, తెలంగాణని బిల్డ్ చేద్దాం, 60 లక్షల నిరుద్యోగులకు తెలంగాణలో ఉద్యోగాలు ఇద్దాం, ఏ విధంగా బిల్ గేట్స్ బిల్ క్లింటన్ లాంటి 700 కంపెనీలు తీసుకొచ్చారో అలా 100 కంపెనీలు తీసుకొద్దాం, తెలంగాణని అభివృద్ధి చేద్దాం. సెప్టెంబర్ 1 రేవంత్ రెడ్డి తమ్ముడు చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తే అక్టోబర్ 2 అమెరికాలో జరగబోయే సమిట్కి కనీసం 100 కంపెనీలు పరిచయం చేస్తారని చెప్పాను. ఇంకా లెటర్ రాలేదు అంటే వారు రావడం లేదు, నా కేసులు వారిపై కంటిన్యూ అవుతాయని మీడియా ద్వారా మరొకసారి రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.